గత వారం రోజులుగా నంద్యాలలో నడుస్తున్నటువంటి కేబుల్ సంబంధించిన సంఘటనలలో నంది కేబుల్ టీవీలో దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తూ నంది కేబుల్ టీవీ సంస్థల పనిచేసే సిబ్బందికి జీతభత్యాలు ఆపరేటర్ల వ్యవహారాలు చూస్తున్నటువంటి నూర్బాష నిన్న నంది కేబుల్ టీవీ 2 సంవత్సరాల నుంచి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు ఇవ్వలేదు అని ఆరోపించడం దాన్ని మేము ఖండిస్తున్నాము 2 సంవత్సరాల కిందట నంది కేబుల్ టీవీని ఒక నెట్వర్క్ వాళ్ళు మేనేజ్‌మెంట్ తో కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలో నంది కేబుల్ టీవీ సిబ్బంది మరియు నూర్బాష సూపర్వైజర్ నూర్బాష అందరూ కలిసి చాంద్బాష మేనేజర్ దగ్గరికి వచ్చి కేబుల్ టీవీ ఇతరులకు అమ్మేదానికంటే ఆ కేబుల్ టీవీని దాదాపు 20 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నమ్ముకొని ఉన్నాము మనమే డెవలప్ చేసుకున్నాము మేడం తో పర్మిషన్ తీసుకుందాం అనే ఉద్దేశంతో పోయి మేడం కలసడం జరిగింది చైర్మన్ నంది సంస్థ చైర్మన్ సుజల మేడం ఆమె తక్షణంగా మీరు బాగుపడతా అంటే తీసుకోండి అయితే ఈ రోజు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో తిరిగి నాకు మీరు అప్పచెప్పేటప్పుడు అన్ని కనెక్షన్లతో పాటు ఇవ్వాలి ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఎలాంటి జీతభత్యాలు గాని కరెంట్ బిల్లులు గాని చెల్లించము అవి మీరే చూసుకోండి అని చెప్పడం జరిగింది ఈ క్రమంలో నూర్బాష చాంద్బాషను పెట్టుబడి కోసమని ఆయన సంప్రదిస్తే ఆయన పెట్టుబడి పెడితే బాక్సులని తెచ్చినారు అమ్ముడిపోయాయి ఆపరేటర్లతో ఒక విధంగాను మేనేజ్‌మెంట్ తో అంటే చాంద్బాషతో ఒక విధంగాను అతను డ్రామా ఆడుకుంటూ ఇతర నెట్వర్క్లు పోయేదానికి ఆలోచన చేస్తూ దీన్ని బేస్ చేసుకొని ఈ నెట్వర్క్లో పని చేస్తూ పరిచయాలు పెంచుకొని నంది కేబుల్ టీవీ అనేది లేకుంటే నూర్బాష అనేవాడు జీరో పైపుల ఫ్యాక్టరీలో పని చేసేవాడు నూర్బాష గత 38 నుంచి నంది కేబుల్ టీవీ ద్వారానే ఆపరేటర్లు ఆ టీవీ సంబంధించిన నెట్వర్క్ అవన్నీ పరిచయాలు ఏర్పడినాయి ఈ చాంద్బాష నాకు ఒకటి చెప్పి ఆ కేబుల్ టీవీ ఆపరేటర్లకు రకరకాల ఆశలు చూపించాడు ఏం చూపించాడు మొత్తానికి వేరే నెట్వర్క్ తన సొంతంగా అగ్రిమెంట్ తెచ్చుకున్నాడు అది ఎందుకు తెచ్చుకున్నాడు అనేది మాకు సంబంధం లేని విషయం అది 2 సంవత్సరాలు జీతాలు ఇవ్వడం లేదు ఇవ్వలేదు కంపెనీ అనేది ఆమెకు అంటే సంస్థకు గాని దీని గాని సంబంధం లేదు అది తీవ్రమైన ఆరోపణ అది ఖండిస్తున్నాం 2 సంవత్సరాల కిందట జరిగిన ఒప్పందం ఓరల ఒప్పందం ఇది దయచేసి నూర్బాషకు మీడియా తరపున ఒక మనవి వెయిటింగ్ పోయినావు తక్షణంగా సంపాదించుకో వేరే నెట్వర్క్ డెవలప్ చేసుకో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని